హైదరాబాద్ లో చెరువులు కుంటల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం తథ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అక్రమ నిర్మాణాల వెనుక ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని తేల్చెప్పారు. ఇక ఇప్పటి వరకు 44 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. హైదరాబాద్లోని కోకాపేట అక్షయపాత్ర ఫౌండేషన్ సమీపంలో అనంత శేష స్థాపన ఉత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వ వైఖరిని కుండబద్దలు కొట్టారు. శ్రీకృష్ణ భగవానుడి బోధనలను అనుసరిస్తూ చెరువులను కాపాడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. చంపేదెవరు, చంపించేదెవరు? లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు, ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలేదు. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది. ఇది ఒక సుందరమైన నగరం. ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వల్ల భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. హైదరాబాద్లో చెరువుల్ని ఆక్రమించిన 18 ప్రాంతాల్లో నిర్మాణాలు కూల్చివేసినట్లు హైడ్రా వెల్లడించింది. ఈ కూల్చివేతలతో 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్, ప్రో కబడ్డీ లీగ్ యజమాని అనుపమకు చెందిన భవనం కూల్చివేసినట్లు నివేదికలో పేర్కొంది. కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు నిర్మాణంతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జా ఆక్రమించిన 12 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుదారుడికి చెందిన నిర్మాణాన్ని కూల్చినట్లు హైడ్రా నివేదించింది. ఓ బీజేపీ నేత నిర్మాణం, మరో బీఆర్ఎస్ నేత షెడ్డును కూల్చినట్లు వివరించింది. ఏపీకి చెందిన కాంగ్రెస్ నేత పళ్లంరాజు సోదరుడి నిర్మాణాన్ని నేలమట్టం చేసినట్లు తెలిపింది.